రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అరుణగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. రాజగోపురం దగ్గర మనసారా స్వామిని తలుచుకుని దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసే సమయంలో ఆ స్వామిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళి దిగ్విజయంగా సంతోషంగా ఆయన్నే తలుచుకుంటూ ఈ ప్రదక్షిణ పూర్తి చేయాలని మనసారా ధ్యానించుకుని అడుగు ముందుకు వేశాను. ఈ మధ్యలో అంటే మన ఈ ప్రయాణంలో మనకు ముందుగా దర్శనమిచ్చేటువంటి లింగం ఇంద్రలింగం. ప్రస్తుతం అక్కడే నేనున్నాను. ఇదిగో ఇంద్రలింగం. ఈ లోపలికి వెళ్ళాలి, కొంచెం దిగువ భాగంలో ఉంటుంది, మెట్లు దిగి కొద్దిగా కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్యూ లైన్ ఉంది చూసారా, దగ్గర దగ్గర రాజగోపురం నుంచి స్టార్ట్ అయితేనండి అక్కడి నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఉదయం అంతా కూడా చాలా ఎండగా ఉంది, అందుకే చాలా మంది సాయంత్రం పూటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. అందులోనూ ఉదయం ఎవరైతే స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళిపోయారో వాళ్ళకి దగ్గర దగ్గర 8 గంటలు పట్టింది కదా, వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి రాత్రి 9:30 దర్శనం అయిపోయిన తర్వాత 10 స్టార్ట్ చేశారు చాలా మంది. గిరి ప్రదక్షిణ దగ్గర దగ్గర 2-3 లక్షల మంది ఉంటారండి. ఇది మాత్రం అతిశయోక్తి కాదు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఆ ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం, ఆ భక్తజనం ఎంత సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా మనం దర్శించుకునేది ఇంద్రలింగం. స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇంద్రలింగం అని చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో మనకి ఎన్నో ఆవులు అలాగే నందీశ్వరులు కూడా కనపడుతుంటాయండి, వాటికి ఆహారం కూడా పెట్టచ్చు. ఇగో ఇలా అమ్ముతూ ఉన్నారు. ఎవళ్ళమ్మా? 10 రూపాయ. 10 రూపాయ. నేను కొంచెం నేర్చుకున్నానండి తమిళ్లు. 10 రూపాయలు అట. ఇదిగో మనం వాటికి ఆహారం పెట్టచ్చు. పదండి, ఇగో ఇక్కడే ఉంది లక్ష్మి. తినేసింది, చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తారు. పాపం మీకు ఆకలైతుందేమో, అలా వస్తూ ఉన్నాయి. ఇంకా చాలా కనిపిస్తాయి మనకి, నెమ్మదిగా అలా పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. చూడండి ఎంతమంది ప్రదక్షిణకి వెళ్తున్నారు. ఇంద్రలింగం దర్శనం తర్వాత అలా మనం ముందుకు వస్తే ఎడమ భాగంలో వినాయకుడిని మనం దర్శించుకోవచ్చండి. మొత్తంగా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో 11 వినాయక విగ్రహాలను మనం దర్శనం చేసుకోవచ్చు. చిన్న చిన్న మందిరాల్లో ఆ బుజ్జి గణపయ్య కొలువై ఉంటాడు. ముందుగా మనం దర్శనం చేసుకునేది ఈ గణపతినే. చాలామంది లింగ అంటే ఇంద్రలింగ దర్శనం తర్వాత ఇటుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని దీపం వెలిగించి హారతిచ్చి, ఎందుకంటే ముందుగా ఆ వినాయకుడిని కోరుకుంటాం కదా, ఎలాంటి విఘ్నాలు లేకుండా మేము కంప్లీట్ చేయాలి ఏదైనా పని అని చెప్పి. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ కూడా ఒక పనిగా ఒక కార్యంగా అనుకుని ఆ గణపతికి దండం పెట్టుకుని అలా ముందుకు సాగుతారనమాట. మనం కూడా వెళ్ళి వినాయకుని దర్శించుకుందామా, రండి. చక్కగా కూర్చుని ఉన్నారు స్వామి, హాయిగా అలా ప్రశాంతంగా పంచి కట్టారు తెల్లటి పంచ. అందరూ వచ్చిన భక్తులందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, దీపాలు వెలిగిస్తారు, హారతిచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. అలాగే ఆ బుజ్జి గణపయ్య పక్కన అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు.